नमस्ते वेलकम बैक टू अवर चैनल यूट्यूब मित्रुलकु सोदरुलकु नमस्कारम। ई वीडियोलो टॉप 7 वेटलेस स्कूटर्स गुरिंची ई वीडियोलो डिस्कस चेद्दाम। मन फ्रेंड्स चाला मंदी वेटलेस स्कूटर्स गुरिंची चेप्पमनी अडुगुतुन्नारु। ई वीडियोलो टॉप 7 वेटलेस स्कूटर्स गुरिंची ई वीडियोलो चेप्पबोतुन्नानु। मन चैनल्लो गर्ल्स इष्टपडे स्कूटर्स गुरिंची ओक वीडियो चेयडं जरिगिंदी। गर्ल्स अंड फैमिली मेंबर्स इष्टपडे ఐదు టాప్ స్కూటర్స్ గురించి చెప్పాను ఆ వీడియోలో। స్కూటర్ హైట్, విడ్త్, లెంగ్త్, ఆన్ రోడ్ ప్రైస్, ఎక్స్ట్రూమ్ ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। ఆ వీడియో మీకు ఐ కార్డ్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। ఈ వీడియోలో టాప్ 7 వెయిట్లెస్ స్కూటర్స్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను। ఫ్రెండ్స్ వీడియోలో ముందుకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అదే విధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టిన కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది। దాంతో పాటు కొత్త వెహికల్, పాత వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి। నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ వీడియోలో టాప్ 7 వెయిట్లెస్ స్కూటర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం। ఎక్కువ మంది గర్ల్స్ వెయిట్లెస్ స్కూటర్స్ ని ఎక్కువ ఇష్టపడతారు। ఈ వీడియోలో టాప్ 7 వెయిట్లెస్ స్కూటర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం। వీడియోలో ముందుకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అదే విధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ మిస్ అవ్వకుండా వస్తుంది। 7th నంబర్ నుంచి 1st నంబర్ వరకు స్టార్ట్ చేస్తే 7th నంబర్ లో వచ్చింది హోండా కంపెనీ నుంచి హోండా యాక్టివా 6G, అలాగే టీవీఎస్ కంపెనీ నుంచి టీవీఎస్ జూపిటర్ కూడా ఈ 7th నంబర్ లో వస్తుంది। హోండా యాక్టివా వెయిట్ 107 kgs, జూపిటర్ వెయిట్ కూడా 107 kgs। హోండా యాక్టివా స్టాండర్డ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 69,000 నుంచి ఎక్స్ట్రూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది। ఈ హోండా యాక్టివా 6G మైలేజ్ విషయానికి వస్తే ఈ హోండా యాక్టివా 6G 50 నుంచి 65 ఎకానమీ మైలేజ్ కేఎంపిఎల్ ఇస్తుంది। 7th నెంబర్లో ఇంకొక స్కూటర్ జూపిటర్ గురించి మాట్లాడుకుంటే ఈ జూపిటర్ వెయిట్ 107 kgs, 107 kgs స్టాండర్డ్ వేరియంట్లో, అలాగే క్లాసిక్ వేరియంట్లో చూసుకుంటే మనకి 109 kgs, 109 kgs ఉంటుంది। టీవీఎస్ జూపిటర్ ఎక్స్ట్రూమ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 65,000 to 75,000 ఎక్స్ట్రూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది। టీవీఎస్ జూపిటర్లో మనకి 5 వేరియంట్లు ఉన్నాయి, 5 వేరియంట్లు కూడా సెపరేట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి। టీవీఎస్ జూపిటర్ మైలేజ్ విషయానికి వస్తే 55 to 60 అప్రాక్స్ కేఎంపిఎల్ ఇస్తుంది ఫ్రెండ్స్। అలాగే తర్వాత నెంబర్ గురించి మాట్లాడుకుంటే తర్వాత నెంబర్ 6th నెంబర్లో మనకి హోండా కంపెనీ నుంచి హోండా డియో, ఈ స్కూటర్ 110 cc సెగ్మెంట్లో వస్తుంది। ఈ డియోలో 2 వేరియంట్లు ఉన్నాయి, క్లాసిక్ వేరియంట్, స్టాండర్డ్ వేరియంట్। స్టాండర్డ్ వేరియంట్ వెయిట్ చూసుకుంటే 104 kgs, 104 kgs ఉంటుంది। హోండా డియో ఎక్స్ట్రూమ్ ప్రైస్ విషయానికి వస్తే 64,000 to 67,000 ఎక్స్ట్రూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది। ఈ డియో మైలేజ్ విషయానికి వస్తే 55 to 60 ఎకానమీ అప్రాక్స్ మైలేజ్ ఇస్తుంది। దాంతోపాటు ఈ స్కూటర్ మనకి స్పోర్టీ లుక్తో మంచి లుక్గా కనిపిస్తుంది। స్పోర్టీ లుక్కే కాకుండా ఫుల్లీ డిజిటల్ మీటర్ కూడా ఈ హోండా డియోలో లభిస్తుంది ఫ్రెండ్స్। అలాగే టాపిక్లో ముందుకెళ్తే 5th నెంబర్లో వచ్చింది హీరో కంపెనీ నుంచి హీరో ప్లెజర్, ఈ ప్లెజర్ యొక్క బరువు 103 kgs, 103 kgs ఉంటుంది। ఈ ప్లెజర్ యొక్క ఎక్స్ట్రూమ్ ప్రైస్ 67,000 to 70,000 ఎక్స్ట్రూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది। ఈ ప్లెజర్ యొక్క మైలేజ్ చూసుకుంటే మనకు 55 to 60 అప్రాక్స్ కేఎంపిఎల్ ఇస్తుంది। 3 వేరియంట్లు ఈ ప్లెజర్లో దొరుకుతాయి, అంతేకాకుండా మిలీనియం న్యూ ఎడిషన్ కూడా ఈ ప్లెజర్లో యాడ్ చేశారు। దాంతోపాటు మల్టీ డిజైన్ కలర్స్ అండ్ గ్రాఫిక్ లుక్స్తో ఈ ప్లెజర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్। టాపిక్లో ముందుకెళ్తే 4th నెంబర్లో సుజుకీ కంపెనీ నుంచి యాక్సెస్ 125 వచ్చింది। ఈ స్కూటర్ యొక్క బరువు 103 kgs, 103 kgలు, గుడ్ అగ్రెసివ్ లుక్తో, లైట్ వెయిట్తో యాక్సెస్ 125 కనిపిస్తుంది। యాక్సెస్ 125లో 4 వేరియంట్లు ఉన్నాయి, ఒక్కొక్క వేరియంట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది। దాంతోపాటు రీసెంట్గా బ్లూటూత్ కనెక్టివిటీ ఎడిషన్ కూడా సుజుకీ యాక్సెస్ 125లో లాంచ్ చేసింది సుజుకీ కంపెనీ। ఈ సుజుకీ యాక్సెస్ 125లో స్టాండర్డ్ వేరియంట్, క్లాసిక్ వేరియంట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఎడిషన్, ఇలా 4 వేరియంట్లు ఈ సుజుకీ కంపెనీ యాక్సెస్ 125లో ఉన్నాయి ఫ్రెండ్స్। అలాగే టాపిక్లో ముందుకెళ్తే 3rd నెంబర్లో వచ్చింది యమహా కంపెనీ నుంచి యమహా ఫసినో లేదా రైజర్, ఈ 2 వేరియంట్లు, ఈ 2 స్కూటర్లో ఏ స్కూటర్ అయినా మనకు బరువు 99 kgs ఉంటుంది। అంతేకాకుండా ఈ స్కూటర్ 125 cc సెగ్మెంట్లో వస్తుంది। యమహా ఫసినో ఎక్స్ఓరం ప్రైస్ 72,000 to 79,000 వరకు ఎక్స్ఓరం ప్రైస్ స్టార్ట్ అవుతుంది। అలాగే యమహా రైజర్ గురించి మాట్లాడితే ఈ రైజర్ ఎక్స్ఓరం ప్రైస్ 74,000 to 80,000 వరకు స్టార్ట్ అవుతుంది ఎక్స్ఓరం ప్రైస్. యమహా ఫసినో మైలేజ్ 50 kmpl అప్రాక్స్ మైలేజ్ని ఇస్తుంది, యమహా రైజర్ 50 kmpl అప్రాక్స్ మైలేజ్ని ఇస్తుంది। స్టైలిష్ అండ్ గ్రాఫిక్ లుక్
క్లాసిక్ లుక్ కావాలంటే ఫసినో బెటర్గా ఉంటుంది. స్పోర్ట్స్ లుక్ స్టైలిష్ లుక్తో రైజర్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అలాగే టాపిక్లో ముందుకెళ్తే ఈ లిస్ట్లో సెకండ్ నెంబర్లో వచ్చింది టీవీఎస్ కంపెనీ నుంచి టీవీఎస్ జస్ట్. ఈ టీవీఎస్ జస్ట్ బైక్ మనకు 110 సీసీ సెగ్మెంట్లో వస్తుంది. ఈ జస్ట్ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది, 98 కేజీలు, 98 కేజీస్ ఉంటుంది. ఈ స్కూటర్ యొక్క ఎక్స్ఓరూమ్ ప్రైస్ 64,000 నుంచి 68,000 నుంచి ఎక్స్ఓరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. టీవీఎస్ జస్ట్లో మనకు మైలేజ్ మంచిగా దొరుకుతుంది, 55 to 65 అప్రాక్స్ కేఎంపిఎల్ ఇస్తుంది ఈ టీవీఎస్ జస్ట్. ఈ స్కూటర్ గర్ల్స్కి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కొంచెం సింపుల్ అండ్ స్లైల్ లుక్తో కనిపిస్తుంది. ఫ్రంట్ ఫెండర్ మనకి డిఫరెంట్ టైప్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అలాగే టాపిక్లో ముందుకెళ్తే ఫస్ట్ నెంబర్లో వచ్చింది టీవీఎస్ కంపెనీ నుంచి టీవీఎస్ స్కూటీ పెప్. ఈ స్కూటీ పెప్ ఫస్ట్ ప్లేస్లో రావడానికి కారణం వెయిట్ తక్కువ ఉంటుంది, మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, రేటు తక్కువ. ఇండియాలోనే ఎక్కువ మంది ఇష్టపడే ఈ స్కూటీ పెప్ గర్ల్స్ ఎక్కువ ఇష్టపడతారు. ఈ స్కూటీ పెప్ కేవలం 93 కేజీలు మాత్రమే ఉంటుంది, 93 కేజీస్ మాత్రమే ఉంటుంది. ఈ స్కూటీ పెప్ యొక్క ఇంజన్ 88.9 సీసీతో ఉంటుంది. ఈ స్కూటర్ కన్నా తక్కువ వెయిట్ ఉన్న స్కూటర్ ఇంకో స్కూటర్ కనిపించదు. స్లైల్ లుక్తో మల్టీ కలర్ డిజైన్ అండ్ కస్టమైజ్ కలర్స్తో టీవీఎస్ కంపెనీ ఈ స్కూటర్ని డిజైన్ చేసింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన ఈ వీడియోలో ఈ స్కూటర్స్ గురించి వెయిట్ గురించి చెప్పాను, ప్రైస్ గురించి చెప్పాను, మైలేజ్ గురించి చెప్పాను. ఈ స్కూటర్లో మీకు ఏ స్కూటర్ నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ స్కూటర్స్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎక్స్ఓరూమ్ ప్రైస్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి కింద మీ ఫీడ్బ్యాక్ని తప్పనిసరిగా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి.